నిదుల దుర్వినియోగం చేసినందుకు రాష్ట్ర ప్రతిష్టను భంగపరిచినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న కోర్టు తీర్పు నేపథ్యంలో విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ అనుకూలంగా రాష్ట్ర మధ్యలో రాజధాని ఉండాలని అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగిందని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేస్తూ 30,000 ఎకరాలలో రాజధాని నిర్మించాలని సలహా ఇచ్చారని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చారని పనులు కూడా ప్రారంభమై సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రభుత్వం మారడం వలన పనులు నిలిచిపోయాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పరిపాలన అంతా అమరావతి నుండి సాగిన అభివృద్ధి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చేశామని గుర్తు చేశారు. నమస్కారం అండి. ఈ రోజున గజపతి నగరం నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలందరం కూడా మేము ఇటీవలే అమరావతి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిపై హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుని హర్షం వ్యక్తపరుచుతూ కార్యకర్తలని మేము అందరం కూడా ఒక ర్యాలీ చేసి ఆ ర్యాలీలో కార్యకర్తలందరూ మనోగతాన్ని ఈ రోజు తెలియజేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ గా ఉండాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం, దానికన్నా 2 రోజుల ముందున కేంద్ర ప్రభుత్వం అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా గుర్తించడమే కాకుండా క్యాపిటల్ తాలూకా నిర్మాణానికి 1200 కోట్ల రూపాయలు కేంద్రం బడ్జెట్ లో కూడా పెట్టి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజున ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఆ రోజుల్లో మా నాయకుడు మా జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడ ఉండే ప్రజలు నమ్మి విశ్వాసం ఉంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి రైతులు 34,000 ఎకరాలు అమరావతి విజయోత్సవ ర్యాలీ ఒక కార్యక్రమం మేము పెట్టుకున్నాం. ఈ రోజున మీకు తెలుసు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించి అక్కడ నిర్మాణాలకి సెక్రటరీ ఇవన్నీ అక్కడ ఉండే నిర్మాణాలకి సుమారు 1200 కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరు చేయడం అనేది బడ్జెట్ లో పెట్టడం అనేది అందరూ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో 3 రాజధానులకి వెళ్ళకూడదు. ఆ రోజున మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 34,000 ఎకరాలు నిస్వార్థంగా రైతులు వాలంటరీగా వచ్చి ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలని చెప్పి ఆ రోజున ల్యాండ్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఈ అమరావతిని చిందర వందర చేసి సర్వనాశనం చేసింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించడానికి కానీ ఒక రాజధానిలో నిర్మాణాలు చేపట్టడానికి కానీ నువ్వు ఎక్కడైనా ఒక ఇటుకే సవాలేదా అనేది అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుసర ఉంటే
రెండున్నర సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల పట్ల సుమారు 16 నుంచి 23 వరకు కేసులు తీర్పులు నీకు వ్యతిరేకంగా వస్తే ఈ రోజు నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాజధానులతో అభివృద్ధి చేస్తామని చెప్పిన పెద్ద మనిషిని ఆ నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయంగా హైకోర్టు వారు కేంద్ర ప్రభుత్వం గారు చెప్తే నీకు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు తెలిస్తే తక్షణమే ఈ ముఖ్యమంత్రి పోస్టుకి రాజీనామా చేసి అమరావతిలో ఉండే రైతులందర్నీ కూడా క్షమించమని కోరాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది।